పాలుడు ఐదెండ వాడాయే అల్లరి పాడుగాను ఇంకింత వెరిగింది అల్లరికే గాలేక పడికి వంపే బాలుని అల్లరికే గాలేక పడికి వంపే బాలుని అల్లరికే గాలేక పడికి వంపే బాలుని మునుల పంచలు గుంజుతూ అంజన్న ముప్పు తిప్పలు పెట్టెను గురువులను మునుల పంచలు గుంజుతూ అంజన్న ముప్పు తిప్పలు పెట్టెను గురువులను గడ్డాలు వీపుతుండో ఆ మునుల మీసాలు గుంజుతుండో హనుమయ్య అత్తాంజనేయుని ఓయమ్మ బౌదండి చరిత వినరే ఓ మాయమ్మ ఇంకా లేడమ్మో ఇప్పుడు తడు నన్నే మింగా పోయిందో ఈ సిన్నోడు సూతే
అది విన్న అంజన్న తల్లి అంజనితోని పెళ్లి పేట కూలు నాకు వద్దన్నాడు జీవితాంతం బ్రహ్మచారి గుంటానానే జీవితాంతం బ్రహ్మచారి గుంటానానే జీవితాంతం బ్రహ్మచారి గుంటానానే అది విన్న నా
తెలిసిపోతావా నా కన్న కొడుకా మల్లె పూడత్తౌర నా సిన్ని అంజన్న అనుకుంటూ ఆ తల్లి ఎక్కెక్కి ఏడ్చింది వాయుదేవుడు చెప్పిన ముచ్చట హనుమ పూజ పవట్టే అంజలి నువ్వోయే దారిలో నా ఓ కొడుకా హనుమాన్ తో పిలుచును నిన్నొగరు హనుమంతుడి చరిత్ర వినరే
పడుతున్నారు, సంతానము లేక చింత పడుతున్నారు. పుత్ర సంతానానికై ఆ రాజు పుత్ర కామేష్టియ గాన్ని జరిపిండు. పుత్ర సంతానానికై ఆ రాజు పుత్ర కామేష్టియ గాన్ని జరిపిండు. అందాల బాలునికై ఆ దశరథుడు అశ్వమేధ యాగము చేసిండు. హనుమంతుని చరితం వినరే ఓయమ్మ, ఆంజనేయుని కథ వినరే మాయమ్మ. ఫలించి యోగము కలిగింది, భార్యలు ముగ్గురు గర్భవతులయ్యారు. అయోధ్య నగరాన ఆనందం చూడాలే, అయోధ్య నగరాన ఆనందం చూడాలే, అయోధ్య నగరాన ఆనందం చూడాలే. పండుగలే జరుపుతుండ్రో ఆ రాజాన, వేడుకలే జరగబట్టే ఆ దేశాన. పండుగలే జరుపుతుండ్రో ఆ రాజాన, వేడుకలే జరగబట్టే ఆ దేశాన. దశరథ ఆనందంగున్నాడమ్మో ఆ రాజానా, అంజనేయుని ఓయమ్మ.
పూట ఎవరి తరము గాదు శ్రీరాముడొక్కడే దాన్ని జంపగలడు నాతోటి వంపించు నీ కొడుకు రాముణ్ణి నాతోటి వంపించు నీ కొడుకు రాముణ్ణి నాతోటి వంపించు నీ కొడుకు రాముణ్ణి రాముడు పోతుంటేనో లక్ష్మణుడు ఎంబాడే పోతున్నాడు అడవికి రాముడు పోతుంటేనో లక్ష్మణుడు ఎంబాడే పోతున్నాడు అడవికి కాటకి నీ చూసిండమ్మో రాముడు విల్లంబు చేపట్టెను రాముడు కాటకి నీ చూసిండమ్మో రాముడు విల్లంబు చేపట్టెను రాముడు అది చూసి తాటకి ఓరోరి బాలక గింతింతలేవుర నన్ను చంపుతావా మింగితినంటే నీవు ఒక్క బుక్కకు గావు మింగితినంటే సరిగమా ఆడియోస్ వారి అంజన చరిత్ర రెండవ భాగం ప్రారంభం రఘురాముని పాదాలు తలుగంగనే రాయి అందాలా
చెల్లు ముక్కలై విరిగింది రాజాది రాజులు రాముని మెచ్చిండ్రు పూలమాల వేసే మెడలోన సీతమ్మ పూలమాల వేసే మెడలోన సీతమ్మ పూలమాల వేసే మెడలోన సీతమ్మ అబ్బబ్బ ఏ మందము
లక్ష్మణులేము నిన్ను వెంటాడంగా నేను వైసీతను ఎత్తుకొని వస్తాను లంకలో బంధించి ముప్పు తిప్పలు వెడదాం లంకలో బంధించి ముప్పు తిప్పలు వెడదాం లంకలో బంధించి ముప్పు తిప్పలు వెడదాం సీతమ్మ పొలి మేరలో బంగారు లేడై తిరుగుతున్నాడు ఆ మారిచుడు సీతమ్మ పొలి మేరలో బంగారు లేడై తిరుగుతున్నాడు ఆ మారిచుడు తిరుగుతున్న లేడిని సీతమ్మ కండ్ల చూసి నాదమ్ము ఆ క్షణం ముందు రక్తాంజనేయుని ఓయమ్మ బౌదండి చరితమినరే ఓ మాయమ్మ జంగమ దేవరా నువ్వే గీతలోనికి రావయ్యా ఓ జంగమ ఓ జంగమ దేవరా
పక్షి నేల
కొండమ్మో ఆ శబరమ్మ పండు తీసు కచ్చెను ఆ తల్లి కుసెలకువో ఇందమ్మో ఆ శబరమ్మ పండు తీసు కచ్చెను ఆ తల్లి తీయ గున్నయ లేవని ఆ పండు కొరికి చూసి ఇచ్చెను రామునికి తీయ గున్నయ లేవని ఆ పండు కొరికి చూసి ఇచ్చెను రామునికి ఎంగిలి చేసి ఇచ్చిన ఏమనుకోలే ఉండానయ్యో నా తండ్రి కలనైనా నిన్ను మర్వను నా రామయ్య విడిచి ఉండ
Yeah,
అందరికచ్చే హనుమంతుడు దీవించమంటుండమ్మో రాముని రామయ్య దగ్గరికచ్చే హనుమంతుడు దీవించమంటుండమ్మో రాముని నీ శక్తి నీకు తెలువది ఓ హనుమయ్య సాధించుకొస్తావయ్యో ఈ కార్యాన్ని నీ శక్తి నీకు తెలువది ఓ హనుమయ్య సాధించుకొస్తావయ్యో ఈ కార్యాన్ని దీవించి రాముడు దీవేనార్తి వెట్టే చేతికి चेटी
అది విన్న హనుమంతుడో ఎగిరెగిరి పిరిగుత్తులు గుద్దెనో అలంకిని ఎడమ చేతితోని వాటంగ దెబ్బగొట్టి నాడమ్మో అలంకిని హనుమంతుని చరిత్రం వినరే ఓయమ్మ ఆంజనేయుని కథ వినరే మాయమ్మ ఆడియో స్వారీ అంజన చరిత్ర మూడవ భాగము ప్రారంభం కుండా
Okay.
పది తలలున్నాయని విర్ర వీగి పోకు దెబ్బ కొక్క శిరసు నేల కూలు తీర 20 దెబ్బలు ఇరిసి నిన్ను గోల్చుతాడు 20 దెబ్బలు ఇరిసి నిన్ను గోల్చుతాడు 20 దెబ్బలు ఇరిసి నిన్ను గోల్చుతాడు సీతమ్మ మాటలకు Thank you.
ఎత్తేసి పోతున్నాడో ఆ తోటల్లో హనుమంతుడి చరితం వినరే
ఏ
చెండు సంద్రాన జేరిండు కాలు తున్న తోక సల్లార్పుకున్నాడు సీతమ్మను కలిసి సెలవు తీసుకునే సీతమ్మను కలిసి సెలవు తీసుకునే సీతమ్మను కలిసి సెలవు తీసుకునే చూడమని నీదిసెనో సీతమ్మ రామునికి మన్నదో గుర్తుగా చూడమని నీదిసెనో సీతమ్మ రామునికి మన్నదో గుర్తుగా అక్క నుంచి హనుమయ్య పని జరిగే అయ్యయ్యో
చూడు సీతమ్మా